వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన 1,353.76 కోట్ల వడ్డీని రీఎంబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. ఈ 1,353.76 కోట్లతో కలిపి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం సాయం 4,969.05 కోట్లు అవుతుంది. పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరఫున ఆ భారాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అమలాపురం హెలీప్యాడ్ వద్ద నుంచి భరిత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు హెలీప్యాడ్ చేరుకోనున్నారు? అమలాపురం సభకు ఎన్ని గంటలకు హాజరవుతారు? పూర్తి అప్డేట్స్ ఏంటి సిద్ధు? మరికొద్ది సేపట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి సీఎం వైఎస్ జగన్ రానున్నారు. ఇక్కడ స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీ ఈ రాయితీ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ లాంచ్ అయినున్నారు. ఇక్కడ బటన్ నొక్కి మొత్తం లబ్ధిదారులకు నిధులు వాళ్ళ అకౌంట్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అమలాపురంలో ప్రారంభమయ్యాయి. మరికొద్ది సేపట్లో సీఎం వైఎస్ జగన్ ల్యాండ్ అవడానికి తగ్గట్టు ఈ ఆర్డీఓ కార్యాలయం వెనక వైపు హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో జిఎంసీ బాలయోగి స్టేడియంలో సభాస్థలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో జనం కూడా ఈ సభకు సీఎం చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానంగా ఆ సున్నా వడ్డీ రాయితీ నిధులకు సంబంధించి ఈ ఏడాది నాలుగో ఏడాది వరుసగా జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి సంబంధించి 4,969 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చింది. ఈ ఒక్కసారి ఈ ఒక్క సంవత్సరం నాలుగో సంవత్సరంలోనే గత ఏడాది కంటే అదనంగా 20 లక్షల మంది సభ్యులు అదనంగా చేరడం జరిగింది. ఈ సున్నా వడ్డీ రాయితీ గత ఏడాది అయితే దాదాపు 80,13,000 మందికి వర్తించింది. ఈసారి అయితే 1,50,000 మందికి ఈ పథకం వర్తించింది. ఈ నేపథ్యంలో సీఎం రాకకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నారు సార్, చెప్పండి, ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? సార్ నమస్కారం సార్. మరి నిజంగా ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం మేము కోనసీమ ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం సార్. ముఖ్యంగా సార్ తీసుకున్న నిర్ణయంలో మరి సున్నా వడ్డీ అనేది చాలా గొప్ప నిర్ణయం సార్. ఎందుకంటే మా కోనసీమలో రైతాంగం కానీ సంపద సృష్టించే కులాలు కానీ అన్ని కులాలు కూడా ముఖ్యంగా మనీ లెండర్స్ కాల్ మనీ వారి చేతిలో 10 రూపాయలకు 20 రూపాయలకు నష్టపోయి ఈ ప్రాంతంలో పాపం దుర్భర జీవితం గడుపుతున్నారు. వాళ్ళు ఎన్ని తరాలైనా కూడా వాళ్ళ జీవితాలు మారట్లేదు. సార్ చేసినటువంటి అత్యంత మేలు ఏంటంటే కాల్ మనీ చేతిలో అలాగే డబ్బు దోపిడీదారుల చేతుల నుంచి మరి సంపద సృష్టించే కులాలను కాపాడుతున్నారు అంటే చాలా గ్రేట్ విషయం సార్ అది. అలాగే సార్ పిల్లలకి మరి అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు అలాగే మోడర్న్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే గ్లోబలైజేషన్ ఎడ్యుకేషన్ అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా మా జిల్లాకి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ ప్రదాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. చాలా మరికొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సున్నా వడ్డీ రాయితీ నిధులను మరికొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో చేర్చనున్నారు. 10:15 సీఎం ఇక్కడికి రానున్నారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి 11 గంటలకల్లా సభాస్థలకు చేరుకుంటారు. 11:20 సభ ప్రారంభమవుతుంది. అక్కడ ఏమైనా స్టాల్స్ సందర్శించడంతో పాటు లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. దీంతో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తారు. ఓకే హరీష్.